కరోనా లాక్డౌన్ కారణంగా తెల్ల రేషన్ కార్డు కలిగిన ప్రతి కుటుంబానికి 10,000 రూపాయల ఆర్థిక సహాయం అందించాలని ముమ్మిడివరం మండలం ఎంఆర్ఓ ఆఫీస్ వద్ద టీడీపీ నేతలు ఆందోళన చేపట్టారు. అదేవిధంగా కోవిడ్తో మరణించిన ప్రతి ఒక్క కుటుంబానికి ప్రభుత్వం 10 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించి ఫ్రంట్ లైన్ వారియర్స్ గా గుర్తించాలన్నారు. పోలీసులు, డాక్టర్లు, నర్సులు, పారిశుధ్య కార్మికులకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 50 లక్షలు వెంటనే ఇవ్వాలని, అలాగే జర్నలిస్టులను కూడా ఫ్రంట్ లైన్ వారియర్స్ గా ప్రభుత్వం గుర్తించి 50 లక్షలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో దొమ్మేటి రమణ కుమార్, చెల్లి అశోక్, పోత్తూరి విజయ భాస్కర్ వర్మ పలువురు పాల్గొన్నారు. ముఖ్యంగా చనిపోయినందరికీ వారి కుటుంబాలకు సంతాపం సానుభూతి తెలియజేస్తూ ఈ చనిపోయిన కుటుంబాల కోవిడ్ వలన చనిపోయిన అందరికీ కూడా పార్టీ తెలుగుదేశం పార్టీ తరఫున వారికి సంతాపం సానుభూతి తెలియజేస్తూ వారి కుటుంబ సభ్యులందరికీ కూడా. అయితే ఈ ప్రభుత్వం యొక్క నిర్లక్ష్య ధోరణి, ముందు చూపు లేకపోవటం, ప్రణాళిక లేకపోవటం వల్ల మే నెలలో చాలా ఎక్కువగా ఈ కరోనా వల్ల ఎక్కువ మంది చనిపోయారు. వారందరికీ కూడా ఈ 10 లక్షలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలని చెప్పి తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఫ్రంట్ లైన్ వారియర్స్ అందరికీ కూడా, జర్నలిస్టులు అయినా అలాగే ప్రభుత్వ ఉద్యోగులైనా ఎవరైనా సరే అందరికీ కూడా ఈ ప్రభుత్వం ఎక్స్గ్రేషియా చెల్లించాలి. అలాగే ఈ రాబోయే రోజుల్లో వ్యాక్సినేషన్ పూర్తిగా జరగాలి అందరికీ కూడా. దాని మీద ప్రభుత్వం దృష్టి పెట్టాలి. ప్రతి కుటుంబానికి కూడా ఈ కోవిడ్ వలన ఇబ్బంది పడ్డ కుటుంబాలందరికీ కూడా రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరికీ కూడా 10,000 గవర్నమెంట్ ఇవ్వాలి. అలాగే ఈ శ్మశానికి వాళ్ళకి పచ్చులు అన్నారు, అవి కూడా ఇంకా ఎవరికి కోవిడ్ వల్ల మరణం చూపించి నిర్ణయాలు అయిపోయినా కూడా వారు ఎవరికి కూడా 15,000 పట్టుకొచ్చింది. ధాన్యం కొన్న నెల 15 రోజులు అవుతుంది, వాళ్ళకి ఇంకా డబ్బులు కూడా ఇవ్వలేదు. అప్పుడు ఇవన్నీ కూడా ఎంత ప్రభుత్వం ఈ కోవిడ్ వల్ల ఇబ్బంది పడే అన్ని రకాల వర్గాలను